ఓం నమో వెంకటేశాయ. నన్ను జర్నలిస్ట్ మూర్తి గారు 2017లో మహాటీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల నుండి, కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్లడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణా శ్రీవాణి అని వేసేస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి, ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి, ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా? 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు?